आंध्र प्रदेश प्रभुत्वं चेपट्टिन संक्षेम पथकाल्लो ఒకటైన జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. దీనికి సంబంధించి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల బకాయిలు 709 కోట్ల నిధులను విడుదల చేశారు. ఈ కార్యక్రమం కడప కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కడప కలెక్టర్ విజయ రామరాజు, జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ, మేయర్ సురేష్ బాబు, జెడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, ఇతర సిబ్బంది, వివిధ స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ లేని ఒక వ్యవస్థ, ఎడ్యుకేషన్ ఉన్న ఒక వైపు ఉన్న ఒక కుటుంబాన్ని రెండు కంపేర్ చేస్తే ఎంతో వ్యత్యాసం కూడా కనిపిస్తుంది. ఒక పిల్లాడు ఒక ఊరు నుంచి డాక్టర్ అయినాడు అని అంటే ఆ కుటుంబం బాగుపడమే కాకుండా ఆ గ్రామం కూడా బాగుపడు. ఈరోజు కూడా చాలా ఒకే ఎగ్జాంపుల్స్ కూడా చెప్పచ్చు. పీపుల్ పెద్ద పెద్ద డాక్టర్స్ అందరూ కూడా చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు, గ్రామాల నుంచి వాళ్ళు పై స్థాయిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు కూడా ఆ గ్రామాలను వాళ్ళు గుర్తుపెట్టుకొని అలానే గ్రామంలో మంచి చేయడానికి చాలా తాపత్రయపడతారు. అమెరికాలో అయితే చాలా కేసు ఇట్లాంటి కూడా కొంచెం డబ్బు కూడా పంపిస్తూ ఉంటాం వాళ్ళు వాళ్ళ గ్రామాలకు మేము చేయడం కోసం అని చెప్పి. కానీ వాళ్ళ జీవితాలు వెనక్కి వెళ్ళి తిరిగి చూస్తే చదువు వల్లనే వాళ్ళు ఆ స్థాయికి పోయినారు అనేది ఎవరికైనా కూడా అర్థమవుతుంది అని చెప్తా ఉన్నాం. అక్షరాలా పది లక్షల 82,000 మంది విద్యార్థులకు మంచి జరిగిస్తూ ఈరోజు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ క్వార్టర్కు సంబంధించి 709 కోట్ల రూపాయలు నేరుగా ఈరోజు బటన్లోకి ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నా. దేవుని దయ వల్ల ఇంత మంచి కార్యక్రమం చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే చదువులు అన్నది ఒక ఆస్తి. మనం ఏదైనా నిజంగా పిల్లలకి ఏదైనా మనం ఏదైనా చేయగలిగితే ఏం చేస్తే బాగుంటుంది అని అంటే ఎవరు కూడా దొంగలించలేనిది ఆస్తి ఏదైనా మనం ఇవ్వగలిగింది ఏదైనా ఉంది అని అంటే అది చదువే. చదువు అన్నది జీవితాన్ని మార్చేస్తుంది, లివింగ్ స్టాండర్డ్స్ మార్చేస్తుంది. ఒక కుటుంబం పేదరికం నుంచి బయటికి రావాలన్నా ఆ కుటుంబం పేదరికం నుంచి ఒక అడుగు ముందుకు వెయ్యాలన్నా ఆ కుటుంబంలో నుంచి ఒక పిల్లవాడు కానీ ఒక పాప కానీ ఇంజనీరింగో డాక్టరో ఒక ఇలాంటి పెద్ద పెద్ద చదువులు చదివినప్పుడు మెరుగైన జీవితాన్ని సంపాదించే పరిస్థితి వచ్చినప్పుడు ఆ కుటుంబాలే పేదరికం నుంచి బయటకు వచ్చిన పరిస్థితి వస్తుంది. నిజంగా అందుకనే అన్నిటికన్నా వన్ ఆఫ్ ది మోస్ట్ సంతోషాన్ని కలిగించే ప్రోగ్రామ్ ఏదైనా ఉంది అంటే నిజంగా ఈ విద్యా దీవెన అండ్ వసతి దీవెన అని చెప్పి కూడా సంతోషంగా కూడా చెప్పాను.
ఒక బిలియన్ రూపాయల జీవిత ఒక రోజు సార్ దాదాపు 709 కోట్ల రూపాయలు మీరు రోజు మీ స్వహస్తంతో ఈ రోజు రిలీజ్ చేస్తున్నారు సార్. ఈ యొక్క పథకాన్ని మరి గత ప్రభుత్వ పాలకులు చంద్రబాబు నాయుడు గారు ఎంత తూటు పడాలంటే అంత తూటు పడతారు సార్. మరి ఆయన వచ్చిన తర్వాత సంపూర్ణ ఫీజు రీఎంబర్స్మెంట్ ని దాన్ని తీసుకొచ్చి 30% కి ప్లాన్ చేసి ఇక కేవలం ఇంజనీరింగ్ విద్యార్థులకు మాత్రమే 35,000 ఇచ్చి తర్వాత చేతులు ఇవ్వకుండా సార్ 100,000 150,000 కూడా ఫీజులు ఉన్నప్పుడు మిగిలిన 80 విద్యార్థులు తల్లిదండ్రులు పట్టుకోలేక చదువుని మధ్యలో ఆపే సంఘటన కింద ఉన్నాయి సార్. మరి మీరు 2019 అధికారంలో వచ్చిన వెంటనే ఏదైతే రాష్ట్ర సెక్రటరీ గారు ప్రారంభించిన ఆరోగ్యశ్రీ కానీ ఈరోజు ఈ యొక్క సంపూర్ణ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ మళ్ళీ దాన్ని చికిత్స ఇచ్చి వేళ గతంలో రాష్ట్ర సెక్రటరీ గారు ఏ విధంగా అమలు చేశారో అంతకంటే ఇంకా బాగా అమలు చేసే విధంగా ఈవేళ విద్యార్థుల జీవితాన్ని తీర్చిదిద్దున్నారు సార్. ఈరోజు దాదాపు గత ప్రభుత్వం ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ని తొంగలో తొక్కనే కాకుండా దాదాపు 16,73,000 మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుని దాదాపు 17,74 రూపాయలు వాళ్ళు కట్టకుండా ఉద్దేశిస్తే దాన్ని కూడా మీరు కట్టి ఎంతో ఉదాహరణతో మీరు ఈ పథకాన్ని కొనసాగిస్తుంది సార్. థ్యాంక్ యూ అందరూ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సరే ఈ ఒక్కరు కూడా ఈ విద్యా దీవెన వసతి దీవెన ద్వారా దాదాపు 9,274 కోట్లు ఈవేళ మీ చేతుల మీద రిలీజ్ చేస్తున్నారంటే విద్యకు మీరు ఇచ్చే ప్రాధాన్యత మరి రాబోయే తరానికి మీరు ఇచ్చే మార్గదర్శకత ఈవేళ నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదవే కాకుండా